ఇటీవలి ఎన్నికల్లో ఘనమైన సీట్లు సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్న బీజేపీ తెలంగాణ నాయకత్వానికి తాజా కేంద్ర బడ్జెట్ షాక్ ఇచ్చింది. కేంద్రం తెలంగాణపై అవాజ్యమైన ప్రేమ కురిపిస్తుందంటూ గత పదేళ్లుగా పదే పదే వల్లవేస్తున్న నేతలకు తాజాగా రాష్ట్ర కేటాయింపులు మింగుడుపడడం లేదు. గతంలో తెలంగాణకు గడిచిన పదేళ్లలో 10 లక్షల కోట్లు తెచ్చామని బాకాలుదిన నేతలకు తాజా బడ్జెట్ దిమ్మ తిరిగేలా చేసింది. అసలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై పార్టీ రాష్ట్ర నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఓట్లు సీట్లు వచ్చాయని, ఇక తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధైర్యంగా ఉన్న నాయకులు తాజా బడ్జెట్ తో ఢీలా పడిపోయారు. ప్రజల ముందు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలా అని తలలు పట్టుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఇలా ఉంటుందని మాత్రం వారు అస్సలు ఊహించలేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్లే కేంద్రం బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదని కొందరు నాయకులు ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల ముందు ప్రధాని తన పర్యటన సందర్భంగా పలుమార్లు ఇక్కడ సమస్యలు ప్రస్తావించి వాటికి నిధులు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కనీసం బడ్జెట్ లో ఏమీ మాట్లాడలేదని, దీనిపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిన తరుణంలో పార్టీ నాయకత్వం దీనిపై ఎలా స్పందించాలా అన్న దానిపై ఆలోచనలో ఉంది. మరోవైపు క్యాడర్ నేతలు కూడా బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయని, మొత్తానికి ఎన్నో ఆశలతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తాజా బడ్జెట్ పెద్ద దెబ్బ వేసిందని చెప్పవచ్చు.